ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే జబ్బులు ఎలా ఉంటాయి? పిల్లల్లో సాధారణంగా వచ్చే జబ్బులు ఎక్కువగా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కామన్గా వచ్చేది 90% ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉంటాయి. రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కావచ్చు, అదే శ్వాసకోశ సంబంధమైనవి కావచ్చు, జీర్ణకోశ సంబంధమైనవి కావచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెసే ఉంటాయి ఎక్కువగా. మెటబాలిక్ డిసీజెస్ ఇప్పుడు హార్మోనల్ డిసీజెస్ కానీ, లేకపోతే పుట్టుకతో వచ్చే జబ్బులు కానీ, లేకపోతే అనువంశికంగా వచ్చే జబ్బులు కానీ తక్కువ ఉంటాయి. తర్వాత లైఫ్ స్టైల్ మూలంగా వచ్చేటటువంటి జబ్బులు అవి కొన్ని తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. ఎక్కువ శాతం 90% ఇన్ఫెక్షియస్ డిసీజెసే ఉంటాయి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులను ఎలాంటి పరీక్ష చేసి నిర్ధారించవచ్చు? సాధారణమైనటువంటి పరీక్ష, భౌతిక పరీక్ష, ఇందాక నేను చెప్పినట్టుగా క్లినికల్ ఎగ్జామినేషను, మోస్ట్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే వాటిని గుర్తించి ట్రీట్ చేయవచ్చు. ఎప్పుడైనా అది కన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు మినిమం టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా చేసినట్టయితే డ్రగ్గింగ్ కూడా ప్రాపర్గా చేయటం, మెడికేషన్ కూడా ప్రాపర్గా చేయటం సాధ్యమవుతుంది. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా చేయకపోతే ఆ కన్ఫ్యూజన్లో రకరకాల మెడికేషన్స్ ఇవ్వటం, రకరకాల మందులు ప్రిస్క్రైబ్ చేయటం, మళ్ళీ ఇది కాదంటే అది అది కాదంటే అట్లా, అది ఓవర్ డ్రగ్గింగ్ కూడా అయిపోతుంది. కానీ ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ చేసి కొంత టైం స్పెండ్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా కొన్ని ప్రశ్నల ద్వారా ఆ విషయాన్ని సేకరించి డయాగ్నోసిస్ చేయాలి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులకు కారణాలేమిటి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు తీసుకుందాం. ఇవి కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు, చిల్డ్ వాటరు, వీటికి బాగా అలవాటు పడిపోతుంది, అలవాటు చేసేస్తుంది. లేకపోతే జ్యూసెస్, బజార్లో ఐస్ వేసినటువంటి జ్యూసెస్ అవి తీసుకోవటం, అట్లాగే బాగా చలికాలంలో కూడా చాలా ఎక్కువగా ఏసీ పెట్టుకొని చాలా స్పీడ్లో ఫ్యాన్ పెట్టుకుని దాని కింద పడుకోవటం, దాంతో కొంచెం అప్ రెస్పిరేటరీ ముందు స్టార్ట్ అవుతుంది, సోర్ త్రోట్ స్టార్ట్ అవుతుంది, తర్వాత అది లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా కూడా మారే అవకాశం ఉంది. సో అది బ్రాంకైటిస్ అవుతుంది, తర్వాత లేకపోతే న్యూమోనియాగా టర్న్ అవుతుంది. ఈ ప్రధానంగా మనం అలవాట్లు మార్చుకోవాలి. అట్లాగే ఈ మధ్య ఇంకొక నెససరీ ఈవిల్ ఏంటంటే మస్కిటో రిపెల్లెంట్స్. మస్కిటో రిపెల్లెంట్స్ వాడకపోతేనే మస్కిటోస్ కుడతాయి. మస్కిటోస్ కుట్టడం ద్వారా అనేక ప్రమాదకరమైన జబ్బులు, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఎన్కెఫలైటిస్, ఇట్లా చాలా ప్రమాదకరమైన జబ్బులు వైరస్ మూలంగా, మస్కిటోస్ మూలంగా స్ప్రెడ్ అవుతాయి. సో ఆ మస్కిటోస్ని అవాయిడ్ చేయడానికి, మస్కిటోస్ని పారదోలటానికి మస్కిటో రిపెల్లెంట్స్ పెడతారు. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ దాదాపు అన్నీ కూడా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్. బికాజ్ మస్కిటో ఈజ్ అన్ ఇన్సెక్ట్, అది ఒక కీటకం కదా, కీటకాన్ని పారదో కీటకనాశనలు అన్నమాట అవి. అవి వాటి మూలంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎలర్జీస్ వచ్చేసి, ఎలర్జీ రావడం వచ్చిన తర్వాత అది ఇన్ఫెక్షన్గా మారే అవకాశం. ఎలర్జీ కానీ వచ్చినప్పుడు బయట ఫ్యాక్టర్స్ వల్ల, ఇప్పుడు అది ఎక్కువ చల్లదనం వల్ల కానివ్వండి, లేకపోతే ఇన్సెక్టిసైడ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే డస్ట్ కానివ్వండి, స్మోక్ కానివ్వండి, వీటి ద్వారా వచ్చేటటువంటి ఆ కండిషన్లో సెకండరీ ఇన్ఫెక్షన్ సెట్టిన్ అవుతుంది. సో అట్లా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే పిల్లల అలవాట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు అవాయిడ్ చేయటం, మస్కిటో రిపెల్లెంట్ కూడా అవాయిడ్ చేస్తే మస్కిటోస్ నెట్ల కంట్రోల్, స్క్రీన్స్, నెట్స్ ద్వారా కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, సాధారణంగా చిన్నపిల్లల్లో జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వాళ్ళ జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు ఆహార పొలవాట్ల మూలంగా ప్రధానంగా వస్తున్నాయి. అట్లాగే అపరిశుభ్రత మూలంగా కూడా వస్తాయి. మనకి హ్యాండ్స్ వాష్ చేసుకుని తినే అలవాటు చాలా తక్కువ. అట్లా ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి, ఆ చేతులతోటే పిల్లలు ఆ చేతులతో తింటారు, తల్లిదండ్రులు కూడా ఆ చేతులతోటే తినిపిస్తూ ఉంటారు. మనం స్పూన్ వాడడం, స్పూన్ వాడే అలవాటు లేదు మనకి, చేతితో తింటాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ అపరిశుభ్రమైనటువంటి చేతుల ద్వారానే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హ్యాండ్ వాషింగ్ అనేది, చేతులు శుభ్రంగా కడుక్కోవటం అనేది అలవాటు చేయాలి. ఏ తినటానికైనా ముందు, అది స్నాక్స్ కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా కానీ శుభ్రంగా చేతులు కడుక్కోవటం అనేది మనం అలవాటు చేయాలి. దాని ద్వారా ఈ నోటి ద్వారా, చేతుల ద్వారా లోపలికి ఇన్ఫెక్షన్ని పంపించేటట్టు ఉండే అవకాశాన్ని తొలగించవచ్చు. రెండోది వాటర్, నీళ్లు ఫిల్టర్ చేసుకొని అవసరమైతే బాయిల్ చేసుకొని తాగటం, ఖచ్చితంగా ఫిల్టర్ వాటర్. మినరల్ వాటర్ తాగాలనేమీ లేదు. మినరల్ వాటరు అనేది దానిలో మినరల్స్ ఏమీ లేవు, దాన్ని అది ఖచ్చితంగా సేఫ్ అని చెప్పడానికి లేదు. కాబట్టి అక్కడ నుంచి వచ్చే వాటరు ఇన్ఫెక్షన్స్ తీసుకురాదని గ్యారంటీ ఏం లేదు, ఇన్ఫెక్షన్స్ కారణం కాదని గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఆ నీళ్లు తాగుతున్న వాళ్ళకి ఈ జాండీసులు వస్తున్నాయి, టైఫాయిడ్లు వస్తున్నాయి, డయేరియాలు కూడా వస్తున్నాయి. సో గ్రామాల్లో బావుల్లో నీళ్లు తాగేదానికన్నా ఇక్కడ మినరల్ వాటర్ తాగేదానికి పెద్ద తేడా. ఇక్కడ కూడా అవే జబ్బులు వస్తున్నాయి కదా. కాబట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని, ఆల్రెడీ మున్సిపాలిటీస్ ప్యూరిఫైడ్ వాటర్, ఫిల్టర్డ్ వాటర్ సప్లై చేస్తారు, ట్రీటెడ్ అండ్ ట్రీట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి పంపిస్తారు మనకి. ఎక్కడన్నా ఈ లీకేజెస్ మూలంగా డ్రైనేజ్ వాటర్ కలవటాలు కంటామినేట్ అవుతూ ఉంటాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకొని బాయిల్ చేసుకుంటా. ఇది ముఖ్యంగా పిల్లలకి ఇస్తే బాగుంటుంది. అట్లాగే మన ఫ్లోర్ని కూడా, ఇంట్లో ఫ్లోర్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కింద, ఆ ఫ్లోరు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వాళ్ళ శరీరానికి అంటుకొని చేతులు కట్టుకొని దాని ద్వారా ఇన్ఫెక్షన్, ఈగలు వాలకుండా, ముఖ్యంగా ఈగలు దోమలు, దోమల ద్వారా మలేరియా వస్తుంది, ఎన్కెఫలైటిస్ వస్తుంది, మెనింగో ఎన్కెఫలైటిస్ వస్తుంది, అట్లాగే డెంగ్యూ లాంటి ఇవి ప్రమాదకరమైనటువంటి జబ్బులు కూడా వస్తున్నాయి. అంటే ఫైలేరియాసిస్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఈగల ద్వారా, ఈగలు అపరిశుభ్రంగా ఉన్న అక్కడి నుంచి వచ్చి మన ఆహార పదార్థాల మీద వాళ్తే దాని ద్వారా మనకి ఈకోలై డయేరియాని స్ప్రెడ్ చేసి, ఈకోలై అట్లాగే టైఫాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీటిని పరిశుభ్రంగా వడకట్టి, కాచి వడకట్టి కానీ లేకపోతే ఫిల్టర్ చేసుకొని కానీ తాగటం, ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఇవి తర్వాత ఆహారం తయారు చేసుకునే పద్ధతుల్లో కూడా పరిశుభ్రత పాటించటం, పాత్రల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, పాత్రల్ని ఎటబడితే అట్లా కడుక్కొని పెట్టేసి, దానికి చాలా ఇవాళ మనం చాలా డిటర్జెంట్స్ వాడుతున్నాం, చాలా స్ట్రాంగ్ డిటర్జెంట్స్ వాడుతున్నాం, ఆ డిటర్జెంట్స్ అన్నీ కూడా పూర్తిగా పోకుండా ఎటబడితే అట్లా వాడటం వల్ల ఆ డిటర్జెంట్స్, ఆ కెమికల్స్ వల్ల కూడా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మన ఆహారపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు ఎక్కువగా కారాలు తింటాము, పచ్చళ్ళు తింటాము, మసాలాలు తినటం, దాంతో గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్లే వస్తాయి. తర్వాత బయట ఆహారం తినటం, బయట ఆహారం తినొద్దా అంటే ఒక్కోసారి తినక తప్పదు, కానీ సాధారణంగా అపరిశుభ్రంగానే ఉంటుంది బయట తయారవుతున్న ఆహారం అంతా. మరి వాళ్ళు బతకొద్దా, హోటల్స్ అవసరం లేదా, లేకపోతే బళ్ళ వాళ్ళు అంటే అవసరమే, కానీ దాని మీద ఆ పరిశుభ్రతకి సంబంధించినటువంటి నియంత్రణ లేకుండా ఉంటుంది, క్వాలిటీ చెక్ లేదు. అందుకని సాధారణంగా 99.9% బయట నుంచి తీసుకొచ్చి తినే ఆహారం ఖచ్చితంగా అపరిశుభ్రంగాను,
అనారోగ్య హేతువుగాను ఉంటుంది, నిలవన్న ఆహారంగా కూడా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. సో నిలవన్న ఆహారం కాకుండా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆహారం, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ లెస్ స్పైసీ, లెస్ చిల్లీ ఆహారం తీసుకుంటూ జీర్ణకోశ వ్యాధులు కూడా. డాక్టర్ గారు, చిన్నపిల్లలకు సాధారణంగా ఎంత విశ్రాంతి కావాలి? దాదా మన పుట్టిన బిడ్డ రోజుకి 16 నుంచి 18 గంటల దాకా నిద్రపోతుంటుందండి. అప్పుడే పుట్టిన బిడ్డ చాలా నిద్ర అవసరం. నిద్రలోనే లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, అవయవాల డెవలప్మెంట్ కానీ ఆ రెస్ట్ పీరియడ్లోనే జరుగుతుంది, నిద్రలోనే జరుగుతుంది. సో అట్లాగే పిల్లలకి కనీసం 8 అవర్స్ 8 గంటల నిద్ర అవసరం. పెద్దవాళ్ళకు కూడా 7 గంటలకి తక్కువ నిద్రపోతే ఖచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుంది. 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే మనం మనుషుల్లాగా కాకుండా ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం, విసుగు చిరాకు అంతా చూపిస్తూ ఉంటాం. తర్వాత మన క్యాపబిలిటీస్ కూడా తగ్గిపోతాయి, మన హైయర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోతాయి, మన జడ్జిమెంట్ కూడా తప్పు వస్తుంది, మన ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. సో పిల్లలకి ఏం చదువుకునేవాడైనా సరే, వాళ్ళు ఐఐటీకి పోనివ్వండి, లేకపోతే మెడిసిన్కి వెళ్ళనివ్వండి, ఇంజనీరింగ్ వెళ్ళనివ్వండి, ఇంకోటి ఐఏఎస్ వెళ్ళనివ్వండి, సఫిషియంట్ రెస్ట్ అనేది తప్పనిసరి అవసరం. 7 నుంచి 8 గంటల పాటు రెస్ట్ కావాలి వాళ్ళకి. అండ్ ఎక్సర్సైజ్ కూడా కావాలి, ఎక్సర్సైజ్ తప్పనిసరి అవసరం. డాక్టర్ గారు, సరైన ఆరోగ్యవంతమైన జీవితానికి ఎలాంటి నియమాలు పాటించాలి? సరైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనానికి, ఆరోగ్యంగా పిల్లలు పెరగటానికి పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పరిశుభ్రమైనటువంటి నీరు, పరిశుభ్రమైనటువంటి పరిసరాలు, పోషక విలువలతో కూడినటువంటి ఆహారం, చెత్త తిండ్లు, బయట జంక్ ఫుడ్, ఈ చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయటం, సరిపోయినటువంటి ఎక్సర్సైజు, సరిపడే ఎక్సర్సైజు, సరిపడా నిద్ర, రెస్ట్, ఇవి తప్పనిసరి అవసరాలు. ఇవాళ రెస్ట్ లేకుండా వాళ్ళని చదివించినా కూడా మనం చూస్తున్నాం. సో పడి రెస్ట్ లేకుండా చదివించి వస్తున్న ప్రయోజనం కూడా తక్కువగానే ఉంది. సో ర్యాంకుల కోసం, మార్కుల కోసం పరుగుల్లో ఆరోగ్యాల్ని దెబ్బతీసుకోవద్దు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని కూడా, మానసిక ఆరోగ్యం కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది పిల్లలకి. పిల్లలు సరిగా పెరగటం లేదు, పిల్లలు పెరగాల్సిన విధంగా పెరగటం లేదు. ఇవాళ తల్లిదండ్రులు సంవత్సరం పిల్లవాడికి ఏడుస్తుంటే తీసుకెళ్ళి సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు పాట పెట్టి, ఘోరం అన్నమాట అది. తర్వాత జ్వరం వచ్చినప్పుడు కామన్గా చెప్పేది ఏంటంటే తల ఎక్కువ కాలిపోతుందండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్రెయిన్ ఫీవర్ ఏమో అని. అక్కడ కాదు, మామూలుగా శరీరంలో, చిన్నపిల్లల శరీరంలో 1/3 హెడ్డే ఉంటుంది, 1/3 తలే ఉంటుంది కదా, ఎక్కువగా తల కాలుతుంది. తర్వాత అసలు తల వేడిగా ఉంది, తెలుగు తల వేడిగా ఉందని ఒక కంప్లైంట్, తల వేడిగా ఉండాలి అంటేనే మంచిది. ఇంకా బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది, బ్రెయిన్లో మెటబాలిజం జరుగుతూ ఉంటుంది, మెటబాలిజం జరిగే చోట హీట్ జనరేట్ అవుతుంది. తల చల్లగా ఉంటే ఇబ్బంది పడాలి కానీ కంప్లైంట్ చేయాలి, కానీ తల వేడిగా ఉంటే కంప్లైంట్ చేయనక్కర్లా. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, చాలా అపోహలు, సవాలక్షలు ఉన్నాయి.